3 లక్షల గౌడ ఓట్లు ఏమో ఉన్నట్టుంది భువనగిరిలో. ఓ చూడు చెప్పేది, 3 లక్షలు చెప్పేది చెప్పేది అవకాశం ఉందా? ఏమైనా కట్ 18 లక్షల ఓటర్లు ఉన్నారు. 18 లక్షల ఓటర్లో కనీసం 60% మాకు పడుతుంది గౌడ ఓట్లని ఫుల్ అన్ని. ఇప్పుడు మీరు చూడు, నేను సకల ఆల్ పార్టీ నాయకుడిని, ఆల్ పార్టీ ఆల్ కమ్యూనిటీ లీడర్, బీసీ నాయకులు, రెడ్డి నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు అందరూ బూరే నర్సయ్య గౌడ్ అంటే గౌరవం. నిబద్ధత కలిగిన వాడు, హానెస్ట్ ఫెలో, కమిట్మెంట్, చెప్పేదే చేస్తాడు, చేసింది చెయ్యని చెప్పంది కూడా చేస్తాడు, అలాంటి కమిట్మెంట్ ఉంది. సో నన్ను ఒక్క కులానికే పరిమితం చేయకండి, నేను అన్ని కులాలకు. నా డిఎన్ఏలో బీజేపీ మన భారత డిఎన్ఏ ఉంది కండి, నా బిఎన్ఏలో డిఎన్ఏలో భారత డిఎన్ఏ ఉంది, అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించింది. అందుకని అన్ని వర్గాలు, గౌడ సామాజిక వర్గం, యాదవ, బీసీ, ఓసీ అన్ని సమాజాల వర్గం. ఈ పిచ్చి తుక్కులకు ఊరికే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తారు. మత రాజకీయాలను ప్రోత్సహించేదే బీజేపీ అంటున్నారు. బీజేపీ ఎప్పుడు భారతదేశ రాజకీయాల్ని, భారతీయతను, హిందుత్వ సంస్కృతిని ప్రోత్సహిస్తుంది, మత రాజకీయాలు కాదు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఏం చేయదు, ఓ పాపం ఒక గీత కార్మికుడు తీసుకొచ్చి మాట్లాడండి, నేను గౌడవం చేపట్టే కదా, అది కుల రాజకీయమే కదా, నేను ఎప్పుడైనా కులం గురించి మాట్లాడిందా? ఏమ్స్ ఏమైనా కులానికి సంబంధించిందా? కేంద్రీయ విద్యాలయ కులానికి సంబంధించిందా? ఎంఎంటిఎస్ కులానికి సంబంధించిందా? నేషనల్ హైవేస్ కులానికి సంబంధించిందా? కుల ఉత్తర భవన్ కులానికి సంబంధించిందా? ఇండస్ట్రియల్ పార్క్ కులానికి సంబంధించిందా? కానీ వీళ్ళు పక్కు కుల రాజకీయం. అడవి లైన్ల మీద ఎవరు ఉన్నారా? ఆ రోజు వ్యాన్ మీద ఎవరున్నారు? ప్రచార రథం మీద రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మన అనిల్ కుమార్ రెడ్డి, సో ప్రతాప్ రెడ్డి, ఏదో బీర్లా ఇలా తొంగి తొంగి చూస్తుండే, కానీ పాపం నెట్టేస్తే ఈ తల ఇట్లా ముందర పెట్టాడు, కానీ ఎవరున్నారు? చేసేది మీరు కుల రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు. నువ్వు టికెట్ కొరకు ప్రయత్నం చేసావు, నీ భార్యకు ప్రయత్నం చేసావు, నువ్వు అన్నావు కదా రేపు బీసీకి మంత్రి పదవి, మీరు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉన్నారు కదా, కోమటిరెడ్డి ఉన్నారు, వెంకటరెడ్డి గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మీకు చేతనే తిప్పారు. ఎందుకు ఈ కులం కుల గురించి మాట్లాడతాం? బీజేపీ అనేది సబ్కా సాత్ సబ్కా వికాస్. భూర్ నర్సయ్య గౌడ్ని గెలకొద్దు, సౌబిడే కానీ సబ్జెక్ట్ ఉన్నాడు, అంటే కొద్దిగా మెత్త మెత్త మనిషి, సౌబిడే కానీ కత్తి లాంటోడు, సౌండ్ రాదు, రిజల్ట్ వస్తుంది, కూస్తాయి. అందుకొరకు గెలకొద్దు, నీ సౌమ్యుడు చేపట్టి నువ్వు సంస్కారవంతంగా నాతో రాజకీయాలు చేయి, నేను సంస్కారం, నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది. మన ఏదో కామెంట్ చేసాడు, మళ్ళీ నువ్వు ప్రతి కామెంట్ చేసినా నోరు మూసుకోండు. డెవలప్మెంట్ ఇంత చేసినావు కదా, బూర్ నర్స కూడా 5 ఏళ్ళలో డెవలప్మెంట్ చేస్తే, నువ్వు ఒక ఎంపీ అవుతుంది, ఒక ఎమ్మెల్యే అవుతుంది, ఒకసారి ఎమ్మెల్సీ అవుతుంది, ఒకసారి ఎమ్మెల్యే అయితే, నువ్వు గిట్లాంటి పాంప్లెట్ చేసి చూడు, దమ్ము ధైర్యం ఉంటే చేసి చూడు. ఇక చూడు, ఈ అభ్యర్థి గురించి చెప్దాం, ఇదో నానే కారు, నువ్వు పాంప్లెట్ అయ్యి రాబాయ్, నువ్వు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నావు, 30 ఇయర్స్ పృథ్వీరాజ్ ఏదో అన్నాడు కదా సినిమా, అదే 30 ఇయర్స్ ఇండస్ట్రీ, అదే గిట్లాంటిది ఇయ్యి ఒక పాంప్లెట్, నువ్వు ఏం చేసినావు? నువ్వు ఉద్యమ టైంలో కనిపించినవా? అసలు మీ సొంత ఊర్లో కూడా నువ్వెవరో తెలియదు, పిల్లికి భిక్ష పెట్టుదని మీ ఊరు వాళ్ళు అంటారు.